శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ కొన్ని వేల మందికి జీవన ఉపాధి కల్పిస్తోంది. ఈ పరిశ్రమకు విడిభాగాలు అందించడానికి చుట్టుపక్కల గ్రామాలలో గిడ్డంగులను నిర్మించారు. దీనిలో భాగంగా అమ్మవారుపల్లి, చిన్నపరెడ్డిపల్లి గ్రామంలో గిడ్డంగులను నిర్మించారు. ఈ గిడ్డంగులు పంట పొలాల మధ్య ఉన్నాయి. స్విఫ్ట్ సపోర్ట్ అనే గిడ్డంగి పక్కన పంట పొలాలు చిన్నపాటి వర్షాలకు పంట మొత్తం మునిగిపోతోంది. నీరు వెళ్లే మార్గం లేకపోవడంతో ఈ సమస్య కొన్ని సంవత్సరాల నుంచి వేధిస్తోంది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు పండిస్తే నీటిలో మునిగిపోవడంతో పంట తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని రైతులు తెలుపుతున్నారు. నేను నా పేరు టిప్పన్న, చిన్నపరెడ్డిపల్లి. నేను దాదాపు 5 ఎకరాల మొక్కజొన్న పెట్టాను. ఇక్కడ వర్షాధారం పైన 100 ఎకరాలు వంటి నీళ్ళు ఇక్కడ వస్తున్నాయి. వచ్చిన తర్వాత ఆడ కంపెనీ ఏరోస్ వాళ్ళు ఏరోస్ కట్టి గోడ నిర్మించినారు. ఆ గోడ నిర్మించిన నుంచి నాకు పంట దాదాపు 1 సంవత్సరానికి 1 లక్ష రూపాయల వల్ల నష్టపడుతున్నాను. కానీ అధికారులు నేను ఎన్ని పట్ల అర్జీలు చేసినా స్పందించలేదు. ఇవి కూడా ఆర్డీఓ సార్కి ఇచ్చినా మట్టి సన్నాలకి ఇచ్చాను, ఎమ్మ అందరికీ ఇచ్చినా కూడా వాళ్ళు అధికారులు స్పందించలేదు. కాబట్టి తక్షణం అధికారులు దీనిపైన చర్య తీసుకొని కంపెనీ వారు గోడ తొలగించి మాకు నీళ్ళు కిందికి మునుమడి చెరువులు లేకపోయే నీళ్లు ప్రవాహం అడ్డమైపోకుండా పై లోనిపోయేటట్లు చేయాలా. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న సమస్య తీరడం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి పొలాల్లో నీరు చేరకుండా బయటికి వెళ్లే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.